Hi friends, welcome back to our channel Taja TV. Friends, Navodaya Pravesha Pariksha 2023-24 విద్యా సంవత్సరానికి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ అయ్యింది. మరి యొక్క హాల్ టికెట్ ని ఆన్లైన్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగనే ఈ యొక్క ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఇచ్చారు, అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. సో నవోదయ ప్రవేశ పరీక్షకి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది అభ్యర్థులకి కూడా చేరువవుతుంది. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలా క్లియర్గా గమనించండి. నవోదయలో 2023-24 విద్యా సంవత్సరానికి 9th క్లాస్ కోసం అప్లికేషన్స్ అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా ఇప్పుడు ఆన్లైన్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే దానికి ఆప్షన్ ఎనేబుల్ అయింది. ఈ యొక్క అప్లికేషన్స్ వచ్చేసి మనకి అక్టోబర్ నెల 2022లో అప్లికేషన్స్ ఆన్లైన్లో ఓపెన్ అవడం అయితే జరిగింది. అదే నెలలో అక్టోబర్ 15 వరకు కూడా అప్లికేషన్స్ కొనసాగడం అయితే జరిగింది. ఆ టైంలో 9th క్లాస్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా ఇప్పుడు హాల్ టికెట్స్ ఆన్లైన్లో డౌన్లోడ్ అవుతున్నాయి. మరి ఈ యొక్క హాల్ టికెట్ ని ఆన్లైన్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికంటే ముందుగా కూడా ఆ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం మరోసారి చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. లేటరల్ ఎంట్రీ విధానంలో 2023-24 విద్యా సంవత్సరానికి కోసం అక్టోబర్ 15 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. 8th క్లాస్ కంప్లీట్ చేసి 9th క్లాస్ కోసం మన అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకునేదానికి 2022 అక్టోబర్ వరకు కూడా ఆన్లైన్లో అవకాశం అయితే ఉంది. ఈ యొక్క అప్లికేషన్ ఆ టైంలో అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా ఇప్పుడు ఆన్లైన్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ అయింది. అలాగే ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా 11th ఫిబ్రవరి 2023న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. దానికోసం ఇప్పుడు మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిలబస్ అంతా కూడా 8th క్లాస్ మీద డిపెండ్ అయ్యి సిలబస్ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మరి అలాగే ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీస్ అప్పుడు మనం క్లియర్గా చూసినట్లయితే 2022-23 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన గవర్నమెంట్ స్కూల్లో 8th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ లిమిట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 1/5-2008 నుంచి 34/2010 మధ్య జన్మించిన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏజ్ విషయంలో ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మెడికల్ బోర్డు కూడా పంపించి ఈ యొక్క ఏజ్ని క్యాలిక్యులేట్ చేపిస్తామని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అలా అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా 11th ఫిబ్రవరి 2023 అంటే సాటర్డే వచ్చింది. ఆ రోజున ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 అవర్స్లో ఉంటుంది. ఈ యొక్క 2.5 గంటలు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వికలాంగులకు వచ్చేసి అదనంగా మరొక 50 నిమిషాలు కేటాయిస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో అభ్యర్థులకు వచ్చేసి ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. OMR షీట్ విధానంలో ఉంటుంది. సో అభ్యర్థులు గమనించుకొని ఈ యొక్క ఎగ్జామినేషన్ కోసం ఒక మోడల్ పేపర్ లేదా ప్రీవియస్ పేపర్లను గమనించుకున్నట్లయితే ఈజీగా ఎగ్జామినేషన్ అలవాటు అవుతుంది. మరి అదేవిధంగా ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లీష్ వచ్చేసి 50 మార్క్స్కి, హిందీ వచ్చేసి 50 మార్క్స్కి, అంటే 2 లాంగ్వేజెస్ అనమాట. అలాగే మ్యాథ్స్ వచ్చేసి 35 మార్క్స్కి, సైన్స్ వచ్చేసి 35 మార్క్స్కి, టోటల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2 లాంగ్వేజ్ సంబంధించి ఒక లాంగ్వేజ్ని తీసుకుంటారు. అలాగే మ్యాథ్స్ని, సైన్స్ని పూర్తిగా క్యాలిక్యులేట్ చేస్తున్నట్లు మనకు చెప్పడం అయితే జరిగింది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే లేదు. అలాగే మ్యాథ్స్, సైన్స్, అలాగే 1 ఆఫ్ ది 2 లాంగ్వేజ్లో ఒక లాంగ్వేజ్ తీసుకొని మెరిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు మనకి క్లియర్గా చెప్పారు. ఈ యొక్క మెరిట్ను అనుసరించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులకు సీటు కేటాయిస్తున్నారు చెప్పడం అయితే జరిగింది. అలాగే పేపర్ నుంచి వచ్చే సిలబస్ అంతా కూడా 8th క్లాస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మనం ఇంకా చూసినట్లయితే ఇంగ్లీష్కి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే హిందీకి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. అలాగే జనరల్ సైన్స్కి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ కవర్ చేశారు. సో అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఈ 4 టాపిక్స్ నుంచి కూడా మనం ఇక్కడ చూపించిన టాపిక్స్ని ప్రిపేర్ అయినట్లయితే ఈ యొక్క ఎగ్జామినేషన్స్ ఈ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనం ఈజీగా పాస్ అవ్వచ్చు. సో అలాగే మనం క్లియర్గా చూసినట్లయితే ఏ డిస్టిక్లో ఏ స్కూల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి రిజర్వేషన్ ప్రకారంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో క్లియర్గా చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో మరోసారి ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే మరి ఇప్పుడు మనం వచ్చేసి ఆన్లైన్ నుంచి హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీరు ఈజీగా ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. క్లాస్ 9 క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అని చెప్పి క్లియర్గా కనిపిస్తుంది కదా. టు డౌన్లోడ్ ది అడ్మిట్ కార్డ్ ఫర్ క్లాస్ 9 లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ 2023 అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు కదా. సో ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే హాల్ టికెట్ని ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి కొన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉంది. So, mari manam online nunchi hall ticket download chesukovadaniki modataga user name enter cheyalalsi untundi mee yokka application form lo user name untundi dani enter cheyandi alagane password kuda meer application time lo create cheskunu untaru dani enter cheyandi dani tarvata captcha code enter cheyalalsi untundi meeku akkada e captcha code aithe kanipistundo aa captcha code ni ee khali box lo enter cheyandi enter chesina tarvata login avandi login avina tarvata mee yokka కొన్ని డీటెయిల్స్ కనిపిస్తుంటుంది అప్లికేషన్ ఫారం హాల్ టికెట్ అని కనిపిస్తుంటుంది అడ్మిట్ కార్డ్ మెయిన్ లేదా హాల్ టికెట్ మెయిన్ డౌన్లోడ్ చేసినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ ను మీ పేరుని మీ యొక్క అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ కూడా దాంట్లో కనిపిస్తుంటుంది క్లియర్ గా చెక్ చేసుకొని అలాగే హాల్ టికెట్ లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ ని కూడా క్లియర్ గా చదవండి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీకు అక్కడ ఇవ్వబడతాయి అన్ని కూడా క్లియర్ గా చదవండి మీ యొక్క ఎగ్జామినేషన్ కి వెళ్ళే ముందు ఏమేం జాగర్తలు తీసుకోవాలి అన్ని కూడా హాల్ టికెట్ లో ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతి ఒక్క పాయింట్ క్లియర్ గా చదువుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్ కి ఎలా వెళ్ళాలో క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత హాల్ టికెట్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ గురించి కూడా మరింత సమాచారం మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి తప్పకుండా మరొక వీడియో చేసి మీ ముందు తీసుకొస్తాను సో ఇది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా గమనించండి ఈ యొక్క హాల్ టికెట్ వచ్చేసి 2023-24 విద్యా సంవత్సరానికి నవోదయలో 9th క్లాస్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు గమనించి ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ నవోదయలో 6th క్లాస్ కోసం అడ్మిషన్ జరుగుతున్నాయి అప్లికేషన్ ఫారం ఆల్రెడీ అప్లికేషన్ జరుగుతున్నాయి ఆల్రెడీ కంప్లీట్ వీడియో చేసి 6th క్లాస్ సంబంధించి 2-3 వీడియోలు చేసి మన ఛానల్ నుంచి అయితే జరిగింది సో 6th క్లాస్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ వీడియోస్ ని ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఒకసారి చూసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి ఈ నెల చివరి వరకు కూడా అవకాశం అయితే ఉంది ఇంకా ఎవరైనా అప్లికేషన్ సబ్మిట్ చేయబోనట్లయితే 6th క్లాస్ కోసం ఈ నెల చివరి లోపు అప్లికేషన్ ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నవోదయకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇంకా నవోదయకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ వెంటనే మన ఛానల్ లో తీసుకొస్తుంటాను సో నవోదయ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు విధంగా యొక్క నోటిఫికేషన్ PDF ని అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని వీడియోకి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థాంక్యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే